ರಾಣಿ. నేను కళ్ళు మూసుకున్నాను, మీరు తీసుకోండి. వసిన సద్దన్నంలో ఆవకాయ పత్త ఎంత అందంగా ఉన్నావే. అమ్మ నా పూరిలో కూర ఇక్కడున్నావా, ఓతన్నా. తినుబా మరిది, అరిసే కదా. ఇదేంటమ్మా నాకేవే? నీకు షుగర్ కదా బాబాయ్. నీకు షుగర్ కదా మామయ్య. ఇదిగో వదిన, నువ్వు వడ్డించు. ఇదిగో చెల్లమ్మ, వడ్డించు. ఇంత మంచి ఫిగర్ని పట్టుకుని చెల్లెమ్మ అంటావా? కళ్ళు పోతాయి. కాళ్ళు పోయినా సరే నువ్వు ఎప్పుడు చెల్లెమ్మవే. నీ కర్మ. పెళ్లి శుభంగా జరిగితే నేను ఇస్తా. ఓకే బ్రదర్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ బ్రదర్. అమ్మా రోజా, త్వరగా రామ్మా. వస్తున్నా నాన్న. పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడే? ఫ్లాపే. పర్వాలేదే, యావరేజ్. కాపురం చేస్తే హిట్ అవుతాడులేవే. మరి పెళ్లి కూతురు? సూపర్ హిట్. ఇదేంటి, నేనేమన్నా మాట్లాడదు? చూడు బ్రదరు, మా వదిన నీతో మాట్లాడాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? ఆ పాపం చూడు, ఆ అమ్మాయి జల్లో ఉన్న గులాబీ పువ్వు తీసుకెళ్లి మా వదినకి ఇచ్చావనుకో, నీతో మాటలే కాదు పాటలు కూడా పాడేస్తుంది. వచ్చిన అశుద్ధిలో దారం. ఈ మాట ఎంత ఆలస్యంగా చెప్పావంటే ఇప్పుడే పట్టుకెళ్ళిచ్చా. అదే పూ తీస్తే కుత్తిపళంగా వచ్చేసింది అంతే. మంగళ ఎంతంతునా నేనా, మమ జీవన హేతునా. ఆగండి, ఈ పెళ్లి దొరకడానికి వీల్లేదు. ఇలాంటి రొటీన్ డైలాగులు ఏమైనా ఉన్నాయా బాబు? ఉన్నాయి బాబు. అదేంటి బావ గారు, అనుకున్న ప్రకారం కట్నం సొమ్మంతా ఇచ్చేశానుగా. మనం కట్నం మాట్లాడుకున్నది బడ్జెట్కు ముందు. నిన్న బడ్జెట్ లో రేట్లన్నీ పెరిగిపోయాయి, కాబట్టి మా వాడి రేటు మరో 5,000 పెంచుతున్నాను. నేను తట్టుకోలేను బావ గారు. అయితే మా వాడు తాళి కట్టుకోలేడు. అయితే వెళ్ళిపోదా నాన్న? వెళ్ళిపోదా నాన్న, అక్కడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు ఎదురు చూస్తుంటారు. ఎస్ఐ ఎందుకు? ఆయనకు పెళ్లి కాని కూతురు ఏమైనా ఉందా? కాదు, మంచి ఓటమైన లాటి ఉంది. లాటియా? అదెందుకు? కట్నం కోసం మీరు తాళి కట్టనన్నారని నేను కంప్లైంట్ ఇస్తానుగా, అప్పుడు లాటితో మీ ఇద్దరిని పెళ్లి చేస్తారు. పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు శోభనగర్లోకి పంపిస్తారు. క
గదిలోకి వెళ్ళారు కదా, ఇప్పుడు ఎందు భోజనం వడ్డిస్తారు? వడ్డించారు కదా, ఇప్పుడేమో మా వాడు తాడి కట్టేస్తాడు, నేను దీవించేస్తాను, పదరా వెళ్ళి కట్టు. మంగళ్యంతంతునా నేనా మమ జీవన హేతునా అంటే బద్నామి సుభగే. అమ్మా నీ దయ వల్ల అమ్మాయి పెళ్లి జరిగింది, కానీ కాపురానికి వెళ్ళాక దాన్ని సుఖంగా ఉండనిస్తారా? మీరు భయపడకండి బాబాయ్ గారు, మగాడు తాళి కట్టేవరకే తల్లిదండ్రుల మాట వింటాడు, శోభనమైతే పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు, దాని మాటే వింటాడు. ఈ విషయం మన లక్ష్మికి తెలియకపోతే నేను చెబుతాను, మీరు నిశ్చంతగా ఉండండి. ఇదిగో. హలో మాస్టర్. ఏంటి మాస్టర్, ఇందాక మీరు ఆ అమ్మాయి పక్కపక్కనే తిరిగారు, ఆ అమ్మాయి ఎక్కడ? దేనికి? మొన్న నా దగ్గర ఫోటోలు తీయించుకుంది ఇద్దామని. ఫోటోలా? ఏంటి? ఆ అమ్మాయికి మీరేమవుతారు? తాళి కట్టే మొగుడిని అవుతాను. కట్టకపోతే? మొంతలో పెరుగవుతాను. నీకెందుకయ్యా ఈ ఫోటోలు అమ్మాయికి అంతేగా? ఎట్టి రే ఓపిగా. అయ్యా ఈ ఫోటో చూసి ఈ పిల్లలా ఉందో చెప్పరా. ఏమండే మీరు అబ్బాయి గారు కాదండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి, లేకపోతే ఈ పెంట మొహంగాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి రావలేదండి, దీనికి ఎంతనో బుర్సం చుట్టించేసి ఆడికి మీ పేరు పెట్టేసుకుంటానండి. పెట్టుకునే నా పేట మీద చాట, ఇది ఎవరు అనుకున్నావు? నా కబోయ్ పెళ్ళం. అయ్య బాబు ఇదేంటండి, ఇంత ఊరించేసి ఇలా దెబ్బ కొడిసారు. ఏడ్చా గానీ మీ వదిన ఎలా ఉందో చెప్పు. సోత్తంటే పెద్ద కంచులా ఉందండి. కంచు ఏంట్రా యదవా, బంగారులా ఉంటాను. మా జంట ఎలా ఉందో చెప్పరా. అమ్మమ్మమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు, పారిన ప్రదేశాల్లో తీసుకెళ్లి నా తసద్దియ డప్పు కొడితే. ఏంటండి ఇంకా రికార్డ్ అవ్వలేదండి, చూసింది చాలు కానీ మడిచి వెళ్ళట్టుకోండి. తేగలు వస్తుంది మామలో ఉన్న దీన్ని సోతున్న కొద్దీ చూసేయాలని పెట్టిందిరా. మరి అదేనండి లవ్ అంటేనే, ఏమన్నా అంటే అన్నా ఉంటారు. రే దీన్ని ఎలాగోలో మళ్ళీ కలవాలరా. అయితే ఓ పని చేయండి. ఏంటి? నా జీతం మరో 300 పెంచుకోండి, ఆ పిల్లని 3 రోజుల్లో మీ లైన్లో ఎట్టేస్తానండి. మరి అదండి పప్పులు నీళ్ళ మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో 300 లీటర్ 600 పెంచుతాను. అయితే రేపే కలిపిస్తానండి. ఎక్కడ? నేను మిమ్మల్ని విసిపిస్తున్నాను అనుకోపోతే మీరు ఆ ఎంపీని చదువుకోండి, నేను ఎంపీని చదువుకోతానండి. ఎలా కనపడతా చూస్తాను, వెళ్ళండి. వచ్చిన సల్ల కొండల ఎన్న మొత్త ఇక్కడున్నావా? ఏంటమ్మా ఏమైంది? మొన్న పెళ్లిలో పువ్వులాగాడే వీపు కోకి పారిపోయాడు అన్నయ్య. అంత పని చేశాడా ఏడి? ఎక్కడ వాడు? బాబు పట్టేసా? 600 కొట్టేసా? వద్దీనా మళ్ళీ ఏమైంది తల్లి? వీడు నా పై గిట్టుకు లాగాడు అన్నయ్య. ఎంత ధైర్యం నీకు, నా చెల్లెలు బయట పట్టుకుని అవుతావా? ఇలా సార్ సబ్బిళ్ళ ఎందుకు బెలూన్ పగల కొట్టారు కదండి? నాకు సబ్బు పిల్లిస్తావా నిన్ను? ఏం దొరకడం బాబు, వదిలిగారు అనుకుని అందుకో వదిన మీద ఒడతలా పక్కాడెవడరా? బాబాయ్ ఉంటాడండి. అప్పసకి మాటలు మాట్లాడి పళ్ళు రాళ్ళు కొడతాను, అన్నయ్య ఉండొచ్చు. అయితే మీరు వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకోవచ్చు. సరే పదండి. వదిన గారు వెళ్ళిపోతున్నారు, ఫాలో అయిపోతాం పదండి. నువ్వు ఫాలో అవ్వాల్సింది నన్ను, దాన్ని కాదు వెనకాలరా. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది.
ఆ సీరని ఒంటికి బాగా నప్పి తీసేసుకో. ఎవడే ఆ కళ్ళ చూడు, ఉన్న పెళ్లిలో తగిలేడే ఒక పిల్ల. ఏంట్రా మనం చూసేది గుసగుసలాడుతున్నట్టున్నారు? లేడీస్ కదండి, నేను ఎక్కడికి వెళ్ళా నన్ను చూసి ఇలాగే గుసగుసలాడుకుంటుంటారండి. ఇదేలా ఉంది? సూపర్ అండి. బాగుంది. దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో, మంచి మొత్తగా ఉంది. అదెందుకు? ఆ రాయకులు కూడా మరి పల్సగా ఉంది. దీంతో లోబడి కొట్టుకో, ఒళ్ళు కనపడదు. ఓ ముద్ద ముచ్చటా తెలియ నీలాంటి ముద్దని ఎవత చేసుకుంటుందో గానీ చస్త కాపురం చేయదు. పదండి. ఇదిగో ఇదిగో ఇదిగో. నేనెవరినో రేప్ చేస్తే నీ బాబు సాక్ష్యం చెప్పి జైల్లో వేయించాడు వాణ్ణి. ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను రేప్ చేస్తాను. నీ బాబు ఎవడ దోస్తాడో చూస్తాను. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారు, మీ తలలు తెగిపోతాయి. వెళ్ళ ఎవ్వరూ రక్షించారు. ప్రాణం మీద ఏమాత్రం తీపున్నా ఆ పిల్లను వదిలే. తీపి కాకుండా పులుపో కారమో ఉంటే అడుగు ముందుకు వెయ్. నోరు మూసుకుని వెళ్ళకపోతే ఓబైతో గేమ్స్ ఆడుతున్నావా? చాలా లేచిపోతాయి. నా తోడంతా లేవు, నన్ను బెదిరిస్తావా? ఆగండి బాబు. ఏంటండే ఇదేదో చేయను అనుకుని నేను మీతో ఫైటింగ్ వచ్చాను అనుకున్నారా? బాగా ఎవరండి బాబు? అయ్యి బాబు, డైలాగ్ పార్ట్ వరకు మందండి, యాక్షన్ పార్ట్ అబ్బాయి గారుదండి. అబ్బాయి గారు, అబ్బాయి గారు, మా అబ్బాయి గారండి. ఇంకా మీరు మీరు చూసుకోండి బాబు, ఇలాగ ఇచ్చేయండి. ఇది కానీ గ్యాప్ ఈ నిందని ఇప్పుడు తగ్గిందంటే వర్షం ఇప్పుడు అప్పుడే తగ్గట్లేదే.